చిత్తూరులోని ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతి గృహంలో అదృశ్యమైన విద్యార్థిని కేసును ఒకటవ పట్టణ పోలీసులు ఛేదించారు. సిఐ నరసింహరాజు కథనం మేరకు గత వారం చిత్తూరు నగరంలోని గిరింపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతి గృహంలో ఓ విద్యార్థిని అదృశ్యమైనట్లు వార్డన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, ఈ నేపథ్యంలో చిన్నగొట్టిగల్లుకు చెందిన ఆ విద్యార్థిని అదే గ్రామానికి చెందిన సొంత బంధువు మధుసూదన్ రెడ్డి బెదిరించి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లాడని విద్యార్థిని వివరించినట్టు తెలియజేశారు. దర్యాప్తులో ఆమె ఆచూకీని కనుగొని హాస్టల్ వార్డన్కు అప్పగించినట్లు సిఐ నరసింహరాజు తెలియజేశారు. మధుసూదన్ రెడ్డి పైన కేసు నమోదు చేసినట్లు వివరించారు. అమ్మాయి నిన్న ట్రేస్ అయింది. అమ్మాయి అతను నన్ను ఎటో ప్రలోభ పెట్టి భయపెట్టి తీసుకోమన్నాడని కంప్లైంట్ ఇస్తే అదొక కేసు ఘట్టం. అమ్మాయి చిత్తూరు సావిత్రమ్మ డిగ్రీ కాలేజ్ హాస్టల్లో ఉంటుంది. అమ్మాయి నేటివ్ ఫ్రమ్ చిన్నగొట్టిగల్లు మండలము. ఇది కూడా ప్రలోభ పెట్టి తీసుకుని చిన్నగొట్టు మండలం వాళ్ళ బంధువే వాళ్ళ ఊరోడే నన్ను బెదిరించి ఎటో ప్రలోభ పెట్టి తీసుకోమన్నాడని చెప్పి రాయించింది.